ప్రచారంలో ఎప్పుడు ఒక మంచి ఉపన్యాసం చూడబోతున్నాం గురుమూర్తి గారిది. ఇప్పుడంతా ఒక సైలెంట్ గా స్తబ్దతగా వెళ్తోంది. ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఉపయోగం లే, పని చేసి చూపించాలి, ప్రజలు హర్షించాలి. నన్ను నమ్మి నాకు ఇచ్చిన మా గౌరవం అంటే ప్రజలకి మీ వాయిస్ గట్టిగా వినిపించాల్సిన అవసరం లేదా ఈ ప్రచారంలో? ఇప్పుడు ప్రచారం లేదు, ఉండే సమస్యలు చెప్తుంటాము. ఇప్పుడు నవరత్న పథకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. రొటీనే కదా, కొత్తగా ఏం కోరుకుంటారు జనాలు? ఉండే సమస్యలే. నవరత్నాలు మీరు కొత్తగా చెప్పేది ఏముంది, ఆల్రెడీ అందరికీ తెలుసు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి 90% అమలైపోయింది. విషయం ఏంటంటే 29 పథకాలు అమలవుతున్నాయి, ప్రతి నెల డబ్బులు పడుతున్నాయి. అవును, వాళ్ళకి దేంట్లో నుంచి పడుతున్నది వాళ్ళకే కన్ఫ్యూజన్. డబ్బులు పడుతున్నాయి అంతే, గ్రౌండ్ లెవెల్లో నిజంగా మీరు చెప్పింది కరెక్ట్, ఏది పడిందని చూడట్లే. డబ్బులు పడ్డాయా లేదా? సో అయినమ్మా, మీకు ఈ పథకం నుంచి ఇది వచ్చింది, వివరించాల్సిన అవసరం ఉంది. ఇది మీ పిల్లలకు పడిన డబ్బులు, ఇది మీకు పడిన బదులు చేతికి పడిన డబ్బులు, ఇది నీ పెన్షన్ డబ్బులు, అది అది వివరిస్తాం. నేను చెప్పేది ఏముంటుంది, నేను చెప్పేది ఏముంటుంది, ఇప్పుడు అక్క ఇప్పుడు కాళహస్తి కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే ఎయిర్పోర్ట్ సమస్య ఉంది, మనకు ఐఐటికి నిధులు రావాలా, ఐఎస్ఆర్కి నిధులు రావాలా, మన్నవరం బీహెచ్సిల్ దానికి రావాలా, అది అట్లే పెండింగ్లో ఉంది, ఫేజ్ వన్లోనే ఉంది. కాళహస్తి నడికుడు రైల్వే లైన్ పెండింగ్లో ఉంది, చెప్పాం కదా. సత్యవేడులో సత్యవేడు టు ఊతుకోట వయా దాసరకు మీద రింగ్ రోడ్డు, కేంద్రీయ విద్యాలయం వార్డ్ ఒకటి, సూళ్ళూరుపేటలో ఒకటి, దుగ్గరాజపట్నం పోర్ట్ కావచ్చు, షెడ్యూల్ ఇట్లా షెడ్యూల్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, స్మార్ట్ సిటీ వర్క్స్ కావచ్చు, అమృత్ స్కీమ్స్ కావచ్చు, ఇవే కదా సమస్యలు. ఇంకా కొత్తగా జనాలకి ఏం చెప్పాలా? ఉండే సమస్యలు వాళ్ళు ఆల్రెడీ తెలుసు వాళ్ళకి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.